చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత బదిలిచారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పసలేదని చిన్న పిల్లాడు కూడా చెబుతాడని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ అడగలేదని క్యాష్ పిటిషన్ వేశారని అనిత స్పష్టం చేశారు. ఏనాడు రాజకీయాల వైపు చూడని నారా బ్రాహ్మణి ఒక్క రోజు బయటికి వచ్చి కొవ్వొత్తి పట్టుకునేసరికి వైసీపీ నేతలు ఎందుకంత వణిగిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమ్మ రోజా, నారా బ్రాహ్మణి గారు ఏం చదువుకున్నారో తెలుసా? చెరువు కట్ట దగ్గర చదువు అనుకున్నావా? ఇంటర్ ఫెయిల్ అయినా నువ్వు నారా బ్రాహ్మణికి చదువు చెప్పిన గురువుల గురించి మాట్లాడుతున్నావు చూడు. నిజంగా ప్రజాస్వామ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే నీలాంటి వాళ్ళతో కూడా మాట్లాడించే వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఇచ్చింది మరి. కానీ మాట్లాడే ముందు మన అర్హతలేంటో తెలుసుకుని మాట్లాడాలి, మనకంటూ కొన్ని నైతిక విలువలు ఉండాలి. స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చదివిన బ్రాహ్మణి ఎక్కడా, ఇంటర్ ఫెయిల్ అయిన నువ్వెక్కడా? బ్రాహ్మణి తమ కంపెనీల ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంటూ అనిత స్పష్టం చేశారు. బ్రాహ్మణి గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా నాకైతే ఫస్ట్ నవ్వు వచ్చింది. ఎంత నవ్వు వచ్చింది అంటే, అసలు బ్రాహ్మణి గారి గురించి మాట్లాడేటంత పరిస్థితి అంటే, ఇంకొకటి నిన్ననే పాపం ఈ రోజు వరకు ఎక్కడ కూడా రాజకీయ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ గారు రక్తం ప్రవహిస్తున్న నందమూరి కుటుంబంలో ఒక ముఖ్యమంత్రి మనవరాలుగా పుట్టిన ఒక మహానటుడు, ఒక మహా రాజకీయ నాయకుడు కూతురుగా పుట్టిన ఇంకొక మహా మేధావి కోడలిగా ఉన్న ఒక ముందు చూపున్న వ్యక్తిగా యువ నాయకుడు లోకేష్ గారి భార్యగా ఉన్న ఏ రోజు కూడా తన ఆర్గనైజేషన్ తప్పించి రోడ్డు మీదకి బయటకు వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడని ఒక అమ్మాయి బ్రాహ్మణి గారు ఈరోజు బయటకు వచ్చి క్యాండిల్, ఒక్కరోజు సాయంత్రం క్యాండిల్ పట్టుకుంటేనే అంతలా వణికిపోతున్నారేంటబ్బా మీరు? ఒక్కరోజు ఆవిడ వచ్చి బయటకు వచ్చి క్యాండిల్ పట్టుకుని ర్యాలీ చేసింది ఆవిడ. అది కూడా ఎందుకు చేశారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడానికి, ఒక బాలకృష్ణ కూతురిగా, ఒక చంద్రబాబు నాయుడు గారి కోడలిగా, ఒక లోకేష్ భార్యగా తన బాధ్యతను గుర్తెరిగి తన అత్తగారికి తోడుగా వచ్చి రోజు నిలబడింది బ్రాహ్మణి, నారా బ్రాహ్మణి గారు. నారా బ్రాహ్మణి గారు ఏం చదువుకున్నారో తెలుసా? ఇది చెరువు కట్ట దగ్గర చదువు అనుకున్నావా అమ్మ రోజా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నువ్వే బయటకు వచ్చి నారా బ్రాహ్మణి గారికి చదువు చెప్పిన గురువు గారి గురించి మాట్లాడుతున్నావు చూడు. నిజంగా ప్రజాస్వామ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నీలాంటి వాళ్ళ చేత మాట్లాడించే వాక్ స్వతంత్ర హక్కు ఇచ్చినందుకు ఏం చేస్తుంది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి మాట్లాడుతున్నావు, కానీ నీకు కొన్ని ఉచ్చనిచ్చాలంటూ నీకు ఉండాలి, నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి. నీకంటూ మన పరిధి ఏంటి, మన అర్హత ఏంటి, మనం దీనికి తగ్గుతామా అన్న ఒక ఆలోచన అయితే ఉండాలి. ఆలోచన లేకుండా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయి ఎక్కడో స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చదువుకుని ఈ రోజు వచ్చి తన ఆర్గనైజేషన్ లో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి ఏ రోజు కూడా ఒక హెరిటేజ్ సీఈఓగానే తప్పించి ఏ రోజు తన తాత దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్ అమ్మాయి పుట్టింది కూడా